ఇసుక నేలపై అతి బరువైన రాతి నిర్మాణం, నీటిలో తేలియాడే ఇటుకలతో కట్టిన అద్భుతమైన ఆలయం, జీవం ముట్టిపడే శిల్పాలు, మదనికల నృత్య భంగిమలు, శివుని వైపే చూస్తున్న నందీశ్వరుడు, అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం, శిల్పకళకు నిలవెత్తు ఆలయం, అదే తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయం. దీనిని రుద్రేశ్వర ఆలయం లేదా రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. 2020 యునెస్కో ప్రకటించిన కట్టడాల్లో ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం ఎన్నికైంది. భారతదేశానికే వన్నె తెచ్చే తెలంగాణలోని ఈ ఆలయం గురించి మనము ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సింది. రామప్ప దేవాలయంలో తేలియాడే ఇటుకలు ప్రపంచంలో ఇక్కడ తప్ప మరెక్కడా కూడా లేవు. నేల స్వభావాన్ని బట్టి ఆలయ బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వాడే మట్టి ఇటుకలకు 2.2 సాంద్రత ఉంటుంది, కానీ రామప్ప గోపురానికి వాడిన ఇటుకలకు 0.8 మాత్రమే సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు ఉండి నీళ్ళల్లో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా కూడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు కూడా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా శాండ్ బాక్స్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి కట్టడం కూడా ఈ రామప్ప దేవాలయం యొక్క సొంతం. ఉమ్మడి వడంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయుల కాలం నాటి శిల్పులు ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీన్ని నేటి ఇంజనీర్లు శాండ్ బాక్స్ టెక్నాలజీగా పిలుస్తూ ఉన్నారు. ఆలయ నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది త్రవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడూ కూడా తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్షా మండపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. 1000 స్తంభాల గుడి పునర్నిర్మాణం కోసం ఆలయ పునాదులు తొలగించేటప్పుడు ఈ టెక్నాలజీ అనేది బయటపడింది. అంతేకాకుండా ఆలయానికి దాదాపు 888 సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని హయాంలో ఆయన సేనాని అయిన రేచల్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. 1173 మొదలైన పనులు 40 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగాయి. 1213 దీని యొక్క నిర్మాణం పూర్తయింది. కర్ణాటకకు చెందిన రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన గుడితో పాటు అనుబంధంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపుర ఆలయం వంటి 20 అనుబంధ ఆలయాలు కూడా నిర్మించారు. కాకతీయుల సామ్రాజ్యం పతనం తర్వాత 1323 ఈ ఆలయం మూసివేయబడింది. తర్వాత 600 ఏళ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911 గుడికి మరమ్మతులు చేశారు. శిల్పి పేరిట పేరు సంపాదించినందువల్ల దీనికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. ఆకట్టుకునే మదనికలు ఈ ఆలయం యొక్క సొంతం. రామప్ప గుడి నలువైపులా ఉన్న మదనిక శిల్పాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. మదనికలు అంటే నాగిని శిల్పాలు అనే అర్థం. వీటిని బ్లాక్ గ్రానైట్ రాయిపై చెక్కారు. ఆలయం లోపల నాట్య మండపం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జయప్ప సేనాని నటించిన నృత్య రత్నావళి అనే గ్రంథం ప్రకారము నాట్యశాస్త్ర సాంప్రదాయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిపై పరిశోధన చేసిన నటరాజ రామకృష్ణ కాకతీయుల కాలం నాటి పేరిని నృత్యానికి ప్రాణం పోశారు. అదేవిధంగా సూది బెజ్జం సందుతో ఉండే అతి సూక్ష్మమైన శిల్పాలు అనేకం రామప్ప దేవాలయంలో ఉన్నాయి. ఆలయం బరువును మోస్తున్నట్టుగా 100 ఏనుగులు శిల్పాలను చెక్కారు. ఇవి ఆలయం చుట్టూ కూడా ఉన్నాయి. అయితే ఒక ఏనుగుతో మరొక ఏనుగు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. శివుడి ఎదురుగా ఉన్న నంది విగ్రహం కూడా పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపుకు పెట్టి లేవడానికి రెడీగా ఉన్నట్టు నందిని మలిచారు శిల్పి రామప్ప. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా రామప్ప దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఆలయ నిర్మాణంలో ఎక్కువగా ఇసుక రాయిని,
ఉపయోగించారు. ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వారబంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనికలు, నాగిని శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ అంటే నల్లగా ఉండేటువంటి గ్రానైట్ రాయిని ఉపయోగించారు. దీని ప్రదక్షిణాపీఠం నక్షత్రాకారంలో ఏర్పాటు చేయబడింది, అంటే దాని మీదనే ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. అంతేవిధంగా రాతి ధూలాలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిశీలు కూడా అద్భుతంగా చెక్కించారు. నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్ల యుద్ధ దృశ్యాలు, నాట్య కత్తెలు, వాయిద్యాకారులు, నాగిని శిల్పాలు, సూర్య శిల్పాలు, శృంగార శిల్పాలు ఎన్నో కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఇది హిందూ ఆలయమే అయినా ప్రవేశద్వారం, రంగమండపం, అరుగు తదితర చోట్ల ప్రత్యేకమైనటువంటి జైన మతానికి చెందిన తీర్థాంకరులు, బౌద్ధ మతానికి చెందిన అనేక చిత్రాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటో తెలుసా? అద్దం లాంటి నునుపుగా ఉన్నటువంటి రంగమండపాలను తయారు చేశారు. అంటే అప్పట్లో పెద్దగా ఇంజనీరింగ్ తెలియదు, కానీ రాళ్ళను మాత్రం అద్దంలా చెక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పురాళ్లతో అడ్డంగా చూసినట్టుగా అనేక ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే నంది. నంది ఎటువైపు చూసినా, ఏ దిశ నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది వారి యొక్క అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యానికి గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికీ కూడా రంగును కోల్పోకుండా అలానే ఉండడం, నక్షత్రాకారములో ఆలయాన్ని నిర్మించడం, ఇవన్నీ కూడా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవన్నీ కూడా యునెస్కోలో మన రామప్ప దేవాలయానికి ఒక గుర్తింపు లభించడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాలైనటువంటి శిల్పాలు, అద్భుతమైనటువంటి నృత్య భంగిమలు ఈ ఆలయంలో ఉన్నాయి. ముఖ్యంగా మహామండపం వెలుపల అంచున పైకప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకలపై వివిధ భంగమల్లో సర్వాంత సుందరంగా చెక్కబడిన మదనికలు, నాగని శిల్పాలు, కాకతీయుల శిల్పకళకు చక్కని తార్కాణాలు. సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది, కానీ రామప్పలో దాదాపు 6 అడుగుల ఎత్తులో నక్షత్రాకారపు ఉపపీఠం అంటే ప్రదక్షిణాపదాన్ని ఏర్పాటు చేసి దానిమీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. వాన నీళ్లు 5-6 అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిశీల మీదుగా వాన నీరు దూరంగా పడతాయి. రామప్ప దేవాలయంలోని నల్లరాతితో చెక్కిన శిల్పాలు స్తంభాల ముందు నిలబడితే అద్దంలో చూసుకుంటూ ఉన్నామన్న భావన కలుగుతుంది. రాతిని గాజులాగా మార్చేసిన 8వ శతాబ్దం నాటి శిల్పకళకు వారి యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిజంగా మనమందరం సలాం కొట్టాల్సిందే. ఎలాంటి యంత్రాలు అందుబాటులో లేని సమయంలో ఉలితోనే రాతిని అద్దంలా మార్చిన ప్రతిభ నేటి తరానికి నిజంగా ఒక మార్గదర్శకంగా తెలుస్తూ ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన అద్భుత దేవాలయాలలో ఇది కూడా ఒకటి. మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన రామప్ప దేవాలయాన్ని అందరూ కూడా చూడాల్సిందే, ఆ శిల్పకళను చూసి తరించాల్సిందే.